రాష్ట్రంలో కరోనా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ రోజుకి 164 కేసులు నమోదు కాగా, ఒక పశ్చిమ గోదావరి జిల్లాలోనే 15 కేసులు నమోదయ్యాయి. 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇకపోతే ఆ జిల్లా పరిధిలోని తణుకు నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కారుమూరు వెంకట నాగేశ్వరరావు గారు నియోజకవర్గంలోనే ఉంటూ నిత్యం ప్రజలతో మమేకమై తిరుగుతూ కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి తన వంతు చర్యలు తీసుకుంటున్నారు. అవి ఏ విధంగా తీసుకుంటున్నారు, ఏ విధంగా కట్టడి చేస్తున్నారు, ఇక కరోనా పాజిటివ్ కేసులు పెరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు వివరాలు ఆయన దగ్గర తెలుసుకుంటారు. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్నే కరోనాని తరివి వేయడానికి పొద్దున్నే వాటి వాటి తిరుగుతున్నారంట. కరోనా అంటే భయం లేదా మీకు? అంటే భగవంతుడు మనిషి ఒకసారి పడతారు, సావు కూడా ఒకసారి వస్తుంది, రెండు సార్లు అయితే రాదు. అలాగే ప్రికాషన్ తీసుకుంటూ నా పాలసీ ఏంటంటే మనం బతుకుతూ 10 మందికి సాయపడాలి, నాలో మంచి పనులు చేయాలని. అది ఫస్ట్ కూడా నా నియోజకవర్గ ప్రజలకి నేను ఒకటే చెప్పా, కారుమూరి ఒక్కడే, అన్నలైనా తమ్ముడైనా బంధువులైనా చుట్టాలైనా మీరే. ఈ కష్టకాలంలో నేను వెళ్ళిపోయి ఇంట్లో ఉంటే ఎక్కడ కారుమూరు మన ఇంట్లో ఎమ్మెల్యే అన్నాడు, మన బంధువు అన్నాడు అని అంటారు? నేను ఈ టైంలో నా నియోజకవర్గంలో ప్రజలు నా బంధువులు నా చుట్టాలండి, వాళ్ళు వాళ్ళని కాపాడుకునే విధంలో ఫస్ట్ స్టెప్ నిత్యావసర సరుకులు అమ్మాలని స్టార్టింగ్ లోనే నిర్ణయించాం. ఆ రేటు ప్రకారంగానే బోర్డులు పెట్టి వాళ్ళకి నిత్యావసర సరుకులన్నీ కరెక్ట్ గా అందేలా చేశాం. ప్లస్ ఏంటంటే ఈ కరోనా బారి నుంచి మనం దూరం అవ్వాలంటే, అది దూరం అవ్వాలంటే మనం దూరంగా ఉండాలి, ప్లస్ ఇంట్లోనే ఉండాలి. అది చైన్ సిస్టమ్ లేకుండా ఎవరి కాళ్ళు మనం స్వతంత్రంగా ఇంట్లో బంధించుకున్నప్పుడే బాగుంటుందని. అయితే స్టార్టింగ్ లో చాలా మంది కుర్రోళ్ళు బండి మీద ఆకపాయగా తిరుగుతూ 2-3 రోజులు బాగా ఇబ్బంది పెట్టారు. వాళ్ళని కంట్రోల్ చేసి ఎవరి కాళ్ళు ఇంట్లో ఉండేలాగా తీసుకున్నాం. మెజారిటీగా ఇంట్లో ఉన్నారు. కొంచెం మా దగ్గర ఆక్వా రైతులు ఎక్కువ, వ్యవసాయం కూడా ఎక్కువ ఉంది. ఈ టైంలోనే పంటలు వచ్చే కార్యక్రమం, దానికి కూడా సమదూరం పాటించి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాం. ఏ రోజు కాబోదు, ఏ పూట కాకపోతే మంచి గైడ్ చేసుకుంటూ చక్కగా ఒక టీంలోకి తీసుకొచ్చాము. ఓకే, ప్రతిపక్ష అంటే ప్రతిపక్షానికి ఏంటంటే మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ గారు ఏమైనా సహకరిస్తున్నారా ఈ విపత్కర పరిస్థితుల్లో మీకు? ఆర్మిల్లి రాధాకృష్ణ గారు సహకరించకపోయినా పర్వాలేదు, కానీ విమర్శించుకుంటే చాలు. ఆయన ఏంటంటే తెలంగాణలో ఉన్నాడు, ఆయన ఆయన ఇక్కడ లేరు. కరోనా అంటే భయమా? తెలంగాణలో కూడా కరోనా ఉంది కదా, తెలంగాణలో కరోనా ఉంది, మరి ఇక్కడ ఉంది, మరి ఏమి ఇక్కడ రాకుండా అక్కడే ఉన్నారు ఆయన? మరి ఆయన్ని అడగాలి, మీరు ఆయన్ని అడగాలి. కాకపోతే ఆయన మాత్రం ఇప్పటికీ రాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ ఎందుకంటే నేను ఇక్కడ రాజకీయాలు మా పోలీసు వారిని, మా రెవెన్యూ వారిని, మా మున్సిపాల్ స్టాఫ్ ని, అన్ని పార్టీలని, మనం పార్టీలకు సంబంధం లేకుండా ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రజలకు మనం ఉపయోగపడాలి. మంచి మీ పోలీసు మీ రెవెన్యూ అంది, అందరి రెవెన్యూ అందరు పోలీసు కదా, మీ పోలీసు మీ రెవెన్యూ అంది, మీకు స్వతంత్రంగా ఏమైనా ఉందా? అంటే మా కుటుంబం ఇది. ఓకే ఓకే, తణుకు కుటుంబం, తణుకు కుటుంబం. నేను ప్రతి నా ప్రజలే నా కుటుంబం నా అన్నాను కదండి, నా ఫోన్ తీసుకున్నాను. ఇవాళ నిన్న ఇవాళ శానిటేషన్ వర్కర్స్ కి సన్మానం చేశాం. శానిటేషన్ వర్కర్స్ సన్మానం చేసి వాళ్ళకి ఫ్రూట్స్ కూరగాయలు అన్ని కూడా ఇచ్చే కార్యక్రమం. ఎందుకంటే ఇవాళ భార్య పిల్లల్ని వదిలేసి ఈ మొత్తం పరిసరాలను శుభ్రత చేయటం బట్టే ఇంత నీట్ గా ఉంది కాబట్టి, నా కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళకి సన్మానించుకుని సత్కారం చేసుకున్నాం. అంచేత నా నియోజకవర్గంలో ఉన్న అధికారులైనా ప్రజలైనా రైతులైనా ప్రతిపక్షం వాళ్ళైనా నా ప్రజలే, నా బంధువులే, నా చుట్టాలే. మరి ఆర్మిల్ రాధాకృష్ణ గారిని ఎందుకు అనుకోవడం లేదు? నా మనిషి ప్రతిపక్షమైనా ఇప్పుడు ప్రస్తుతానికి నా మనిషి ఎందుకు అనుకోవడం లేదు మీరు? వాళ్ళకి 24 గంటలు రాజకీయం కావాలి, నాకు రాజకీయం అవసరం లేదు. నేను ఎలక్షన్ టైంలోనే రాజకీయం, ఎలక్షన్ తర్వాత అందరినీ సమానంగా చూస్తాను. ఒకటే తేడా చూసుకోండి, వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా మా వాళ్ళనే చూసుకుంటాం, మా వాళ్ళనే చేసుకుంటాం, మా వాళ్ళకి ఇచ్చుకుంటాం అన్నారు. ఇవాళ మేము పెన్షన్ వచ్చినా 1000 రూపాయలు వచ్చినా ఏమొచ్చినా మా నాయకుడు ఒకటే మాట చెప్పాడు, ఎలక్షన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక పార్టీలు చూడడం, ప్రాంతాలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం, అందరికీ చేస్తామని. ఆయన చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం చెప్పాడంటే మా వాళ్ళనే చూడండి, మా వాళ్ళనే చేసుకునే ఉండన్నాడు. అంటే ఆయన తేడా,
అజాత మేము రాజకీయం చూడట్లేదు. మనం ఈ కరోనా బారి నుంచి ఎలా బయటపడాలి, మన ప్రజలకి ఇబ్బంది లేకుండా ఎలా ఉండాలి అనేది ఆలోచన. అది ఆ పార్టీయా ఈ పార్టీయా ఆ మతం అనేది లేకుండా అందరికీ కూడా మనం బియ్యం ఇచ్చాం, కందిపప్పు ఇచ్చాం, సమానంగా ఇచ్చాం. దాన్ని కూడా వాలంటరీ స్వేచ్ఛత కొన్ని కొత్త కార్డులు కొన్ని కొత్త పాత కార్డులు ఉన్నాయి, అవి ఎడదీలేదు కాబట్టి ఇంటికి ఇచ్చేది కాబట్టి వాలంటరీస్ ద్వారా ఇవ్వలేకపోయి మనం ప్రజల్ని 15 రోజులు ఇస్తున్నాం మనం ఇప్పుడు కందిపప్పు బియ్యం ఫ్రీ అవి. దాని మీద కూడా ఆయన కామెంట్ చేస్తా ఉన్నాడు. మన ఏం కామెంట్ చేస్తున్నారు, ఏం కామెంట్ చేస్తున్నారు, ఏం కామెంట్ చేశారంటే ఒక కామెంట్ ఏమో వాలంటీర్ని ఇంటికి పంపించకుండా మా ప్రజల్ని రోడ్డు మీద తెప్పిస్తారా అని చెప్పి అదొకటి చేశారు. మేమేంటి కొంతమంది కొంతమంది రామని సమదూరం పాటించి గళ్ళు గీసి గళ్ళు నుంచి పెట్టి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకొకటి ఏమంటారంటే ఆయన ఒక అతనికి సంబంధించిన నాయకుడు అమరావతిలో రైతులు ఉసురు పోసుకునే ఈ కరోనా వచ్చింది అంటున్నాడు. అయితే అతన్ని వారించవలసింది పోయి ఆయన దాంట్లో స్క్రీన్ షాట్ పెట్టి ఆయన పేజీలో పెట్టి మళ్ళీ మా వాళ్ళని బెదిరిస్తున్నారని చెప్పి ఇది కరెక్టే కదా అని అంటాడు ఆయన. అతను చిన్నపిల్లడో పెద్ద పిల్లడో నాకు తెలియలే ఇప్పుడు రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. నేను నాకు శత్రుత్వం లేదు, నా శత్రుత్వం కూడా నేను మిత్రుడుగానే ఉంటాను. అంతేకాదు స్నేహంగానే ఉంటాను, ఎవరు వచ్చినా స్వాగతిస్తాను, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందని అడుగుతాను, నా తోట అవ్వంత కూడా అయ్యేలా చేసేస్తాను. ఇప్పుడు టీడీపీ కార్యకర్తల కుటుంబాలు ఇళ్ళకి కూడా వెళ్ళి మీరు వాళ్ళకి కూరగాయలు అందించడం, మాస్కులు అందించడం, శానిటైజర్ అందించడం చేస్తున్నారా? ఈ రోజు కూడా చేశాం, ఏ రోజు ఎప్పటికీ ఇస్తాం. ఈ రోజు అన్ని ఇళ్ళకి మా వాళ్ళు దగ్గరుండి అన్ని ఇచ్చే కార్యక్రమం చేస్తాను. నేను కూడా ఇప్పుడు 3 మండలాలు తిరిగి వచ్చాను. మీరు కూడా మీ ఫ్యామిలీ అంతా ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటుంది కదా, మీరెందుకు తణుకులు ఉండిపోయారు? నేను ఒకటే చెప్పాను కదండి, మా మిస్సెస్ లాక్ అవటం వల్ల మా మిస్సెస్ అక్కడ ఉండిపోయింది, ఆవిడ రాలే. నేను మాత్రం లాక్ అయినా ఏమైనా సరే ఆకాశం నుంచి అయినా ఏ సందులో నుంచి అయినా వచ్చేది. నేను మాత్రం నా కొడుకు, నా కోడలు, నా కూతురు, నా భార్య ఈ రోజు కూడా ఏమండి మీరు ఒక 4 రోజులు అన్నారు రండి కొంచెం ఆగండి అన్నారు. నేను ఒకటే మాట చెప్పాను ఎలక్షన్ ముందు, నాకు అన్నలైనా తమ్ముళ్ళైనా బంధువులైనా చుట్టాలైనా అక్కలైనా చెల్లెళ్ళైనా మీరే అన్నాను. ఈ టైంలో నేను లేకుండా పోతే దానికి అర్థం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా నియోజకవర్గంలోనే ఉంటాను, ప్రజలతోటే ఉంటాను, వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ఏ రకమైన ఇది కలగకుండా చూడవలసిన బాధ్యత నాది అని చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది ప్రైవేట్ డాక్టర్లు కూడా చూడటానికి భయపడుతున్నారు అర్జెంట్ కేసుల్ని, అది అన్నింటినీ కూడా మానిటరింగ్ చేసుకుంటున్నాం. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైనా పేషెంట్లు ఇక్కడ చూడడం ఉంటే అక్కడ చూపించే కార్యక్రమం చేస్తున్నాం. ఆహార్నిశలు కూడా రాత్రి 12 గంటల వరకు కూడా కష్టపడుతున్నాం, కొంచెం నిద్ర ఎక్కువపోతే మంచిదని చెప్పారు డాక్టర్లు. ఏదో రకమైన 6 గంటలు నిద్రపోతున్నాం, మళ్ళీ నేను మాత్రం 5 గంటలకే లేచి మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఏదేమైనా సరే ఒక మా తణుకు నియోజకవర్గంలో ఒక కేసు కూడా నమోదు అవుతుందని కాకిలేని ఊరనే ఊర్లో సింగపూర్ నుంచి అతను ఆల్మోస్ట్ నమోదు అవుతుందని చెప్పారు, కానీ అది నెగిటివ్ వచ్చింది. చాలా అదృష్టం, నియోజకవర్గం అంతా సేఫ్ సైడ్ గా ఉంది. నియోజకవర్గ ప్రజల ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదా? ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు, రాదు, రాకుండా ఆ భగవంతుడు సాయం చేయాలని నా ప్రజలను కోరుకుంటున్నాను. ఒక ప్రజల్ని మీరు ఎంతో ప్రేమిస్తున్నారు, ప్రజా సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేస్తారు, కరోనా ప్రజల దరి కూడా చేరకుండా చేస్తున్నారు, మళ్ళా ఆ ప్రజల్ని ప్రేమిస్తూ మీరు తిరుగుతున్నారు కదా, కరోనా మిమ్మల్ని ప్రేమిస్తుందేమో మళ్ళా చూసుకోండి, మరి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారా లేదా కరోనా మిమ్మల్ని ప్రేమించకుండా? నాకు నా జాగ్రత్తలో నేనున్నాను, నా ప్రికాషన్ నేనున్నాను. నేను ఇందాక కూడా మీకు ఒకటే చెప్పాను, భగవంతుడు మనిషికి రాస్తాడు ఎప్పుడు పోవాలి ఎప్పుడు ఉండాలి అని. అని చావుకైతే భయపడను, అలాగని నేను ప్రకటన తీసుకుంటానే ఉంటున్నాను, ఆ ప్రజల కోసం సర్వీస్ చేస్తానే ఉంటున్నాను, సమతూరం పాటించమని అందరికీ చెప్తున్నాను, నేను కూడా చూస్తున్నాను. ఇప్పుడు మీరు ఇంట్లో ఇప్పుడు చూస్తే శుభ్రత పరిశుభ్రత పాటించాలి, ఎక్కువగా శుభ్రమైన ఆహారమే తినాలి, వేడి అన్నమే తినాలి అంటారు కదా, ఈ పరిస్థితుల్లో మీరు ఎలా చేస్తున్నారు ఇవన్నీ కూడా? ఇవన్నీ ఇబ్బందికరంగా లేవు మీకు? నాకేం ఇబ్బందికరం లేదు, మా ఇంట్లో వంట చేసే ఆవిడ ఉన్నారు, నా రోడ్లందరూ అందరికీ నీట్ గా వాళ్ళందరినీ కూడా అన్ని పాటించేలా చూస్తున్నాను. అలాగే ఈ పరిశుభ్రత శానిటైజర్స్, మాస్కులు, మా లాస్ట్ స్కేల్ దగ్గర ఇప్పటికి ఒక 60-70 వేలు కుట్టించాం, 60-70 వేలు కూడా పంచే కార్యక్రమం చేస్తున్నాం. ఫస్ట్ అయితే మున్సిపల్ వర్కర్స్ కి, పోలీస్ కి, మన ఈ వాలంటీర్స్ కి, రెవెన్యూ స్టాఫ్ అందరికీ ఇచ్చాం, ఇప్పుడు ప్రజలకు కూడా అందించే కార్యక్రమం చేస్తున్నాం.
ఎప్పటికప్పుడు బాటిల్స్ మొత్తం తెప్పి శానిటైజర్ బాటిల్స్ ప్రజలందరికీ కూడా అందించే కార్యక్రమం చేస్తున్నాం. నా కుటుంబం కుటుంబమే కదా, నా ప్రజలందరూ కూడా నా కుటుంబమే కాబట్టి వాళ్ళందరూ కూడా శుభ్రంగా ఉండేటట్టు మెజారిటీ అందిస్తున్నాం. 36 లక్షల ఓటింగ్ అంటే ఓటింగ్ కాకుండా మొత్తం 3 లక్షల చిల్లర నా దగ్గర ఉంటారు, కానీ నేను నాకున్నంతలో నేను మెజారిటీగా వాళ్ళకందరికీ మెజారిటీగా సహాయపడుతున్నాను. ఇంకా చేయవలసింది చాలా మంది ఉంది, అయితే వాళ్ళందరూ కూడా బయట తిరిగే వాళ్ళకి నేను ఏదైతే నేను మాస్కులు అందిస్తున్నాను, శానిటైజర్ అందిస్తున్నాను, బయట వాళ్ళందరికీ కూడా అందిస్తున్నాను, ఇంట్లో ఉన్న వాళ్ళకి కాకపోయినా బయట తిరిగే వాళ్ళందరికీ కూడా నా సహాయం చేస్తా ఉన్నాను. కారుమూరు ప్రేమ చాలా ఆప్యాయంగా ఉంటుంది, వారి గడప దక్కిన ఎవరికైనా కూడా భోజనం పెట్టి వారు కడుపు పగిలిపోయేలా కూడా భోజనం పెట్టి ఆ ప్రేమనంతా కూడా చూపించేస్తారు. వారింటికి వెళ్తే భోజనంతో చంపేస్తారు బాబు, వాళ్ళింటికి వెళ్ళాలంటే భయం, ఎందుకంటే అంత ప్రేమగా రకరకాలైన వంటలను వండి పెట్టి వాళ్ళ ప్రేమనంతా కూడా కురిపిస్తారు అంటారు కదా. మరి ఈ విపరీతర పరిస్థితుల్లో మీరు ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారంటే, యాచకులు కావచ్చు అనాథలు కావచ్చు ఈ లాక్డౌన్ సమయంలో వాళ్ళకి భోజనం దొరికేది కష్టము, భోజనానికి అయితే కారుమూరు రాసింట కొద ఉండదు అంటారు, మరి ఇప్పుడు కూడా అదే చేస్తున్నారా? ఇప్పుడు కూడా రాజకీయం చేస్తున్నాడు ఆయన, రాధాకృష్ణ తెలంగాణలో ఉండి అన్నా క్యాంటీన్ మూసేశారు, అన్నా క్యాంటీన్ తెరవకుండా ఈ టైంలో పెట్టాలి కదా అని అంటున్నాడు ఆయన. అన్నా క్యాంటీన్ ఎందుకు మూసేవంటే అన్నా క్యాంటీన్ 300-500 మంది ఒకేసారి వస్తే మనం దాన్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతామని చెప్పి దాన్ని మూసేసి ఎక్కడికక్కడ డివైడ్ చేసి మా కార్యకర్తలు మా నాయకులు స్వచ్ఛంద సంస్థలు అందరూ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్తో సహా నియోజకవర్గంలో ఉన్న హౌస్లెస్ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఒక చోట పెట్టి వాళ్ళకు కూడా ఫుడ్ పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఈ తణుకు నియోజకవర్గంలో ఫుడ్ ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరికి అందించే కార్యక్రమం చేస్తున్నాం. స్వచ్ఛంద అయితే నాయకులు అయితే అందరూ ఎక్కడ యాచకులు కావచ్చు, యాచకులు కావచ్చు ఎవరైనా కూడా యాచకులందరికీ ఒక ఏరియాలో పెట్టి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూడా పెడుతున్నాం. ఏం మంచి, మీకు స్వామి భక్తి ఎక్కువ కదా, మరి మొన్న శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారు? అసలుకి మీరు చాలా యాగాలు పూజలు చేస్తుంటారు ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం, అసలు మీకు స్వామి భక్తి మీకున్నంత ఎవరికి లేదు, అలాంటిది మన శ్రీరామనవమి ఎలా చేసుకున్నారు ఈ లాక్డౌన్ పీరియడ్ లో? ఎక్కడ గుడికి కూడా వెళ్ళకలేదు కదా. శ్రీరామనవమి నా ఇంట్లోనే దండం పెట్టుకుని ఎక్కడికక్కడే ఇద్దరు ముగ్గురుతో చేయించుకున్నా. ప్రతి గుళ్ళు కూడా ఆ సంఘాల వాళ్ళు అడిగినా సరే అక్కడ 5-6 మంది మీరు చుట్టకుండా మీరు చేసుకోండి పూజ అని చెప్పడం జరిగింది. అలాగే నేను ఒక యాగం చేద్దామని తలపెట్టాను, అది ఒక 25 మంది పంతులు ఉండాలి, దూరం దూరంగా పెట్టి చేద్దాం అనుకున్నాను. కానీ ఏం యాగం అది? ఏం యాగము అది? రుద్ర యాగం ప్లస్ ప్లస్ ఏమో చెత్త చెంది, అలాగే కీర్తన యాగం ఈ కరోనా గురించి. దాన్ని అంతా ప్లాన్ చేసి అన్ని సామాన్లు కూడా కొన్నైన తర్వాత మళ్ళీ దీన్ని మరి ఎంచేదంటే నా దగ్గర రాజకీయం చేసేవాళ్ళు ఎక్కువ, దీన్ని కావాలని మనం ఒక రకంగా తీసుకెళ్తారని చెప్పి ఆ దేవుణ్ణే మనసులో దండం పెట్టుకుంటూ రోజును ఒక 4 పంతుల్ని ఆ ఇళ్ల కాడే వాళ్ళనే చేయించే కార్యక్రమం చేస్తున్నాం. బయట నేను ఒక గుళ్ళో ప్లాన్ చేశాను, అది మొత్తాన్ని మానేసి వాళ్ళలోనే చేసేలాగా నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు నా ముఖ్యమంత్రి మంచి బలాన్ని అన్నింటినీ ప్రసాదించి ఎంచేదంటే ఎవ్రీ 2 గంటలకి కూడా అతను ప్రతి 13 జిల్లాలని మానిటరింగ్ చేసి ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ గొప్పగా చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం ఇంకా పదిరిస్తూ బాగుండాలని ఆ పూజలు చేపించే కార్యక్రమం ఆ పంతులు ఇళ్లలోనే చేపిస్తున్నారు. మీకు సన్నిహితులు, మీకు మంచి మిత్రులు, మీకు గురువు లాంటి వారైన బొత్స సత్యనారాయణ గారి యొక్క సహకారం ఎలా ఉంటుంది? ఈరోజు పురపాలక శాఖ మంత్రి కదా ఆయన. ఆయన పురపాలక శాఖ మంత్రిగా ఆయన 5 ఊర్లో కమిటీగా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ మున్సిపాలిటీలో ఏ రకంగా ఉండాలి అన్ని కూడా గైడ్ చేస్తా ఉన్నారు. అందరితో పాటు నా మున్సిపాలిటీకి కూడా సహకారం అందుతుంది. ఇప్పుడు ఈరోజు కరోనా నివారణలో ఒక యుద్ధం చేస్తున్నారు ఎవరంటే పోలీసులు, డాక్టర్లు, మున్సిపాలిటీ సిబ్బంది. అయితే వీరందరికీ ప్రభుత్వ పరంగా అందాల్సిన శానిటైజర్లు, మాస్కులు ఇవన్నీ కూడా సరిగా అందడం లేదు అంటున్నారు, మరి వారికి మీరు ప్రత్యేకంగా ఏమన్నా N95 మాస్కులు కావచ్చు, శానిటైజర్లు కావచ్చు అని తెప్పించి ఇస్తున్నారా? నేను ఆల్రెడీ మాస్కులు దగ్గర పెద్ద ఎత్తున ఒక 80,000 ఇచ్చేదంటే ఆల్రెడీ రెడీమేడ్ మాస్కులు అయితే 4 గంటలు పనిచేసిన తర్వాత బయట పాడేయాలి. నేను సపరేట్ క్లాత్ తాను కొని కుట్టిస్తున్నాను, అది మళ్ళీ డెటాయిల్ లో క్లీన్ చేసుకుని మళ్ళీ వేసుకునే విధంగా అందరికి ఒకసారి కాకుండా శాశ్వతంగా ఉపయోగపడే విధంగా
టోటల్ గా ఒక 100 మిషన్లు కానీ పెట్టి కుట్టించే కార్యక్రమం డైలీ జరుగుతుంది. అందరికీ కూడా అవే కుట్టించి అవే అందించే కార్యక్రమం చేస్తున్నాం. డాక్టర్స్ కూడా నేను మాస్కులు ఇస్తున్నాం, మన అవసరం వాళ్ళకి శానిటైజర్ బాటిల్స్ ఇస్తున్నాం, పోలీస్ ఆల్ డిపార్ట్మెంట్ కి శానిటైజర్ బాటిల్స్ మాస్కులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. పోలీసుల పనితీరు ఎలా ఉంది మీ దగ్గర? పోలీసులు కొన్ని చోట్ల సహనం కోల్పోతున్నారు, ప్రజలను విచక్షణ రహితంగా కొడుతున్నారు అంటున్నారు కదా. ఈ రోజు నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు పోలీసుల తీరు మారాలి, వారి పైన పని ఒత్తిడి ఉంది కానీ వాళ్ళ తీరు మార్చుకోవాలి, కాస్త కఠినత్వం తగ్గించుకోవాలని సూచనలు చేశారు. మరి మీ దగ్గర పోలీసు యొక్క పనితీరు ఎలా ఉంది? నేను పోలీస్ వాళ్ళు పూర్తిగా బాగా చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు అంత బాగా చేస్తున్నారు. కొంచెం కఠినత్వం కూడా ఉండాలి, ఆ కఠినత్వం లేకపోతే ఈ పాటికి మొత్తం రోడ్ల మీద ఎక్కి ఇది అవుతా ఉంటారు. మరి నిన్న ఒక వీడియో చూశాను, ఆ వీడియోలో రాని టైంలో వద్దున్న టైంలో రాత్రి 10 గంటలకు పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తున్న వ్యక్తిని ఆపేస్తే అతను తండ్రికి ఫోన్ చేస్తే ఆ తండ్రి వచ్చి పోలీసు అతను కాలర్ పట్టుకుని అతన్ని దౌర్జన్యం చేస్తుంటే నాకే బాధ వేసింది. వాళ్ళ పెళ్ళాం బిడ్డలను వదిలేసేసి వాళ్ళ రోగంతో వచ్చినా ఏం వచ్చినా భయపడకుండా వాళ్ళు వర్క్ చేస్తుంటే ప్రజలే వాళ్ళ మీద తిరిగిపడే కార్యక్రమం చేస్తున్నారంటే కొంచెం వాళ్ళు కొంచెం కఠినత్వం ప్రదర్శించాలి. ఆ ప్రదర్శించినప్పుడు ఆ భయంతో లోపల ఉంటారనేది నా ఉద్దేశం. ఇచ్చేదంటే కొంచెం ఇచ్చేదంటే వాళ్ళు చేసే డ్యూటీ మామూలు మాట్లాడుతుంది, మన వాళ్ళు విన్నారు కొంచెం చేస్తే భయం ఉండాలనేది నా మీరు ఎన్ని ఈ లాక్డౌన్ సందర్భంలో ఎన్ని ఆక్షన్లు విధించినా కూడా కొంతమంది బయటికి వచ్చేవారు వస్తున్నారు, రకరకాల కారణాలు చెప్తున్నారు. ఇచ్చిన పీరియడ్ లో ఉదయం 6 నుంచి 11 గంటలు అంటే వచ్చిన పీరియడ్ ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం రకరకాల కారణాలు, ఒకరు పిండి అంటారు, ఒకరోజు మందులు అంటారు, ఒకరు సరుకులు అంటారు, కూరగాయలు అంటారు, ఏదో కారణం చేత బయటకు వస్తున్నారు, సందడి పెరుగుతుంది. అలాంటి వారికి ఎలాంటి ప్రికాషన్స్ ఇస్తున్నారు మీరు? మేము యాక్చువల్గా మా తణుకు టౌన్ లో 3 రకాల కార్లు పెట్టాం. ఒకటి పింక్ కలరు, ఒకటి గ్రీన్ కలరు, ఒకటి బ్లూ కలరు. కొన్ని వార్డులకి పింక్ కలర్ ఇచ్చాం, కొన్ని వార్డులకి గ్రీన్ కలర్ ఇచ్చాం, కొన్ని వార్డులకి బ్లూ కలర్ ఇచ్చాం. ఈ ఒక రోజు ప్రత్యేకంగా పింక్ కలర్ వాళ్ళే వచ్చేసి అన్ని కొనుక్కుని వెళ్ళిపోవాలి, వాళ్ళు మళ్ళీ 4 డేస్ తర్వాతే రావాలి. ఆ నెక్స్ట్ గ్రీన్ కలర్ వాళ్ళు రావాలి, వాళ్ళు మళ్ళీ 4 డేస్ తర్వాతే వాళ్ళు రావాలి. అలాగే మళ్ళీ బ్లూ కలర్ రావాలి, బ్లూ కలర్ మళ్ళీ 4 డేస్ తర్వాత రావాలి. ఇంచేదంటే షాపుల దగ్గర ఒక సుల్తాన్ బజార్ లాగా తలపిస్తా ఉంది, అంత క్రౌడ్ అది ఏంటో. ఇంకా సరుకులు దొరకవు, మొత్తానికి మనకి నెలల దాకా ఇంట్లోనే ఉండాలి, ఏ షాపు తీరన్న భయంతో వాళ్ళు ఎగబడుతూ ఉండటం వల్ల ఈ సిస్టమ్ పెట్టాం. ఈ సిస్టమ్ పెట్టాక కంట్రోల్ అయింది, బాగుంది, చక్కగా జనం ఎక్కడ కూడా తోపురాట్లు లేకుండా ఎక్కడికక్కడ ప్రశాంతంగా అన్ని కూడా తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా అమలు అవుతున్నట్లేదు, తణుకులోనే ప్రత్యేకంగా మీరు పెట్టట్లున్నారు లేదు అంటే దాన్ని క్లోజ్ మానిటరింగ్ దగ్గరుండి అధికారులు పోలీసు వారు అందరం సహకారంతో కలిసి చేస్తున్న వల్ల ఇది అవుతుంది. అంటే ఇది మీ ఆలోచన, ఈ 3 కార్డులు అంటే 3 రకాల కార్డులు పంపిణీ చేయాలని మీ ఆలోచన, అధికార గ్రామం యొక్క ఆలోచన? నా ఆలోచన మా అధికారులతో కలిసి పంచుకుని అంత కరెక్ట్ గా చేసామండి. చాలా అండి, ఇది ఆలోచన మంచి ఆలోచన, రాష్ట్రం అంతా అవలంబించితే బాగుండు కదా, ఇదంతా రాష్ట్రం అంతా కూడా ఇదంతా కూడా ఈ ఆలోచన అనేది నిజంగా బాగుంటది. అయినా సరే వాళ్ళు కొంతమంది మీరు నమ్మరు, ఒక 5 సంవత్సరాల బ్యాక్ డాక్టర్ రాసిన సర్టిఫికేట్ పట్టుకుని వస్తా ఉంటారండి, ప్రిస్క్రిప్షన్ పట్టుకుని వస్తుంటారు, ప్రిస్క్రిప్షన్ అది పట్టుకుని 5 సంవత్సరాల క్రితం పట్టుకుని వస్తారు, 8 మందులు పడుతున్నామండి. కానీ లేదు, ఒకసారి 5 సంవత్సరాల తర్వాత ఆ డాక్టర్ కలిసి ఉంటాడు, 5 సంవత్సరాల నుంచి ఆ టాబ్లెట్ వాడుతూ ఉంటారు కొంతమంది. ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర ఒక మీనాక్షి మెడికల్ షాప్ ఉంది, అతని ఇంటి పక్కనే మెడికల్ షాప్ ఉంది, కానీ ఆ ఇంటి పక్క తీసుకోడు, ఆ మీనాక్షి షాప్ కే వస్తాడు. అతని నమ్మకం ఆ షాప్ లో మన టాబ్లెట్ కొంటేనే మనకి పనిచేస్తుంది అనేది నమ్మకం అండి అతను. ఆ మీనాక్షి మెడికల్ షాప్ అతను ఏమి తయారు చేయడు, ఫ్యాక్టరీ లేదు, ఏమి లేదు, ఎందుకంటే జనరిక్ మందులు ఇవన్నీ వచ్చాయి కదా కొంతమందికి, కానీ కంపెనీ మందులు వాడాలనే ఉంటారు జనరిక్ మందులు కాకుండా. లేదు, ఇది అన్ని మామూలు మెడికల్ షాపే, అది కూడా అండి. కాకపోతే మాత్రం ఇప్పటి నుంచి నమ్మకం అండి ఆ షాప్. ఆ షాప్ దగ్గర మీరు ఎప్పుడు చూసినా జనమేది, నేను ప్రతిరోజు అక్కడ ఆగుతాను, కంట్రోల్ చేస్తా ఉంటానండి అక్కడ జనాన్ని. 3 లైన్లు ఉంటారండి. ఓకే, అంటే ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి, ఇది ఎక్కడైనా తీసుకోవచ్చు అనేది ఆలోచన రావట్లేదు. ఓకే, మీరు చాలా స్మూత్ గా పోతుంటారు, మీ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు తప్పితే కోపం అనేది ఉండదు కదా, ఇలాంటి సందర్భంలో ప్రజలందరూ కూడా
చాలా ఒత్తిడికి గురి అవుతున్నారు, ఇంట్లో ఉండలేక బయటికి రావాలనుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా మీ చిరునవ్వుతో ఎలా కట్టడి చేస్తున్నారు? మీ మాట వింటున్నారు ప్రజలంతా కూడా, మీ విన్నపాన్ని వింటున్నారా? మెజారిటీ చిరునవ్వుతో కొంచెం కోపం కూడా ప్రదర్శిస్తా ఉంటాను. కోపం ఉంటుందా? అంటే కొంతమంది కోపం చూపిస్తేనే కంట్రోల్ అవుతా ఉంటారు. ఎప్పుడైనా చూపించారా? అది కూడా ప్రేమతో. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? అసలు గ్రామీణ ప్రాంతంలో కూడా కొద్దిగా అవేర్నెస్ వచ్చి ఎక్కడికక్కడ ఇళ్లలోనే ఉంటున్నారండి. మామూలుగా వ్యవసాయం పనులకు వెళ్ళేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మరి పంటలు వచ్చినాయి కాబట్టి వెళ్తున్నారు. వాళ్ళు కూడా సమదూరం పాటించి మాస్కులు మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ధరిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎలాగ టవర్ ఉంటుంది కాబట్టి టవర్ చుట్టేసుకుంటున్నారు. చాలా ప్రికాషన్ మాత్రం తీసుకుంటున్నారు. ప్రజలకు అందరికీ అర్థమైంది ఏంటంటే ప్రతిరోజు టీవీలో చూస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుంది ఏంటనేది మనకన్నా వాళ్ళకే ముందు గ్రహిస్తున్నారు. ప్రికాషన్ గానే ఉంటారు, బాగుంది. ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర ఫారెన్ వెటర్నరీస్ దగ్గర దగ్గర 780 మంది వచ్చారు నా తణుకు నియోజకవర్గంలో. ఓకే, అది దుబాయ్ నుంచి రానివ్వండి, సింగపూర్ నుంచి రానివ్వండి, లండన్ నుంచి రానివ్వండి, అమెరికా నుంచి రాను, 780 మందిని కూడా క్వారంటైన్ లో హౌస్ క్వారంటైన్ లో ఉంచాం అందరిని. అయితే ఏ రోజుకి ఆ రోజు 21 రోజు అయిపోయిన వాళ్ళు వచ్చి అలాగే మొత్తం ఇప్పుడు 300 మంది మిగిలేదు. 700 మంది నుంచి 300 మంది మిగిలేదు. వీళ్ళు ఎవరికి కూడా రాలేదు. 300 ఆల్రెడీ 14 రోజులు అయిపోయిన వాళ్ళు సగం మంది ఉన్నారు. కానీ మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఏదైతే ఢిల్లీలో ఆ ప్రోగ్రామ్ లో పాల్గొని వచ్చారో వాళ్ళకి జమాత్ కార్యకర్తలు అందరూ కూడా మర్కజ్ వెళ్ళి వచ్చారు. వాళ్ళు వాళ్ళే ఈ రోజున మా జిల్లాలో 15 మంది ఓన్లీ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళకే వచ్చింది. మరి మీ తణుకులో ఎవరైనా అలాంటి వారు ఉన్నారేమో గుర్తించారా? లక్కీగా తణుకులో ఎవరో వెళ్ళలేదు. ఆ వచ్చిన వాళ్ళకి ఏదో కలిశారని చెప్పి నలుగురిని కూడా క్వారంటైన్ లో పెట్టాం. అంతేగాని వాళ్ళు రాలేదు. అది కూడా రేపు వెళ్ళిండో వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే మీ పొరుగుదల మీ పక్కనే ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ వీళ్ళు ఉన్నారు, మర్కజ్ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని చెప్తున్నారు కదా? ఎందుకంటే అమలాపురం పార్లమెంట్ పరిధిలో ముగ్గురు ఒకే ఇంట్లో ముగ్గురికి వచ్చింది. లేదు, మా నా నియోజకవర్గంలోనే దగ్గర దగ్గర మస్కట్ నుంచి అయితే, దుబాయ్ నుంచి అయితే అండి, సింగపూర్ నుంచి అయితే, ఎక్కడి నుంచి అయితే 780 మంది వచ్చారు. అదృష్టం చేస్తూ 780 మందికి ఇప్పుడు 300 మంది మిగిలారు. అందరూ కూడా 21 రోజులు దాటిపోయి ఉన్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ 340 మంది ఎంతమంది బ్యాలెన్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజు ఒక 20 మంది తగ్గిపోతారు. ఏ రోజుకి ఆ రోజు మేము హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేస్తున్నాం. అంటే డాక్టరు, సర్కిల్ ఇన్స్పెక్టర్, మా మున్సిపల్ కమిషనరు, నేను MRO కూర్చోబెట్టుకుని ఏ రోజుకి ఆ రోజు 4:00 కి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తాం. ఇంతకు ముందు ఏం చేసామంటే అక్కడ సజ్జాపురంలో ఎవరికో వచ్చిందంట, అక్కడెక్కడో వచ్చిందంట, ఇక్కడెక్కడో వచ్చిందని పుకార్లు స్టికార్లు చేసి ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారని చెప్పి ఏ రోజుకి ఆ రోజు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం వల్ల ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఓకే, మొత్తం మీద చూస్తే కరోనాకు వ్యాక్సిన్ తీసుకువస్తున్నామంటూ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కంపెనీ నిన్నటి రోజు ప్రకటించింది కదా, త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందని. దాంతో అమెరికాతో కూడా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఏడాది అంతానికి మొత్తం కూడా, ఈ సంవత్సరాంతానికి లోపల కూడా ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకొస్తామంటూ ఉంది. ఇది సంతోషకరమైన విషయం. దీని గురించి ఏమంటారు, వస్తుందా నమ్మచ్చా వ్యాక్సిన్? చాలా 100% యాక్షన్ వస్తుంది, 100% చేస్తారు. ఇది కొంచెం మరి ఇది వచ్చి ఇప్పుడే వచ్చింది కాబట్టి దాని గురించి దాని మీద దాని ప్రయోగాలు చేసి తీసుకొచ్చే కార్యక్రమంలో 100% సక్సెస్ అయ్యారని నేను కూడా భారత్ బయోటెక్ వాళ్ళ విన్నాను. అది వచ్చే అందరికీ కూడా సేఫ్ అవుతుంది. ఇచ్చేదండి ఇంకో విషయం ఏంటంటే మా కాకినాడలో, ఈస్ట్ గోదావరి జిల్లాలో కాకినాడలో లండన్ నుంచి వచ్చిన అబ్బాయికి పాజిటివ్ వచ్చింది. అతన్ని 7 రోజుల్లో రికవర్ చేసి నిన్ననే బయటకు పంపించే కార్యక్రమం చేశారు. వాళ్ళకి ఇచ్చిన మెడిసిన్ తోటి 7 రోజుల్లో క్లియర్ అయిపోయి అతను 2 రోజులు కూడా మళ్ళీ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. 2 రోజులు కూడా ఆ 2 రోజులు నెగిటివ్ వచ్చిన తర్వాత అతను క్లియర్ అయ్యాడని చెప్పి బయటకు పంపించడం జరిగింది. అలాగే విజయవాడ నుంచి కూడా ఒక వ్యక్తి, ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తినే రికవరీ చేసి పంపించారు. ఇందులో ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ బలంగా ఉండి వయసు తక్కువ ఉన్న వాళ్ళకి వెంటనే క్యూర్ అయ్యే అవకాశం ఉంది. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి అయితే కొంచెం కష్టం అవుతుంది. దాని మీద ఈ వ్యాక్సిన్ వస్తే వాళ్ళు కూడా వెంటనే రికవర్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా తొందరగా ఇది వస్తుందనేది నమ్మకం నాకు ఉంది. అది 100% మన ప్రజలు సేవ్ చేస్తాం. ఓకే, కరోనాకి అయితే ఇంతవరకు మందు లేదు, ఏదో యాంటీబయాటిక్స్ మందులు రొటీన్ గా వాడుతూ తగ్గే వారికి తగ్గుతోంది. అయితే అలాంటి మందులు మీ దగ్గర నిల్వ ఉన్నాయా, మీ నియోజకవర్గంలో నిల్వ ఉన్నాయా ఆసుపత్రిలో మందులని? మా జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ
పుష్కలంగా ఆ మెడిసిన్ అంతా కూడా రెడీ పెట్టుకుని ఉన్నారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, చంద్రబాబు నాయుడు గారు లేఖలు రాస్తూనే ఉన్నారు, నిన్నటి రోజు కూడా లేఖ రాశారు, ఇంకా మరిన్ని చర్యలు తీసుకోవాలి. బయోటెక్ ని ఉపయోగించుకుని వైజాగ్ లోని మెడిటెక్ ని ఉపయోగించుకోండి, మెడిటెక్ తో మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, అక్కడ మొత్తం అన్ని పరికరాలు కూడా మనం తయారు చేయించుకోవచ్చు మెడిటెక్ తో, దాన్ని ఉపయోగించుకోండి అని లేఖ రాశారు కదా, మరి దాని గురించి ఏమంటారు మీరు? మన సీఎం గారు అన్ని రకాలుగాను అన్ని ప్రికాషన్స్ అందరితోటి సంప్రదించి ఏ ఒక్కటి వదలకుండా ఎవరీ 2 గంటలకి 13 జిల్లాలతోటి టచ్ లో ఉంటూ ఇటువంటి కంపెనీలు అందరితో టచ్ లో ఉన్నాడు. ఆయన ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నాడు. ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు, ఇక్కడ కూడా వచ్చి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు పిఎం కేర్స్ కావచ్చు, సీఎం సహాయ నిధి కావచ్చు, మొత్తం కూడా ప్రకటించిన విధానాలు ఇవ్వాలని కొంతమంది నకిలీలు నకిలీ యాప్స్ తయారు చేసి వారికి మొత్తం కూడా నిధులను అడ్డదారి పట్టించి ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళ ఖాతాల్లోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి చర్యలు ఏమన్నా, అలాంటి చర్యల పట్ల మీరేమైనా నిఘా పెట్టారా? నా నియోజకవర్గంలో అలాంటి వాళ్ళు ఎవరినైనా చేస్తే ఇమీడియట్లీ లాకప్ లో అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు నా నియోజకవర్గంలో కూడా మా సొసైటీల నుంచి దగ్గర 30-35 lakhs మా సొసైటీ ప్రెసిడెంట్లు ఒక్కొక్కళ్ళు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఏపీ అని చెప్పి ఇస్తా ఉన్నారు. అలాగే ఇక్కడ బంగారు కొట్లు వాళ్ళు కానీ వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ అందరూ కూడా నాకు ఇస్తున్నారు. ఈ రోజు వరకు దగ్గర మనకి 60 లక్షల రూపాయల దాకా మొత్తం చెక్కులన్నీ కూడా వచ్చున్నాయి. ఈ చెక్కులన్నీ కూడా పట్టుకెళ్ళి సీఎం గారికి ఇచ్చే కార్యక్రమం రేపు కానీ ఎల్లుండి కానీ తీసుకెళ్దామని చెప్తున్నాం. కానీ అలా 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 చేసేవాడు నాకైతే మా నియోజకవర్గం అయితే లేరు. మా నియోజకవర్గంలో ఎవరన్నా అలా చేసినట్టుంటే ఇమీడియట్లీ నాకు తెలుస్తుంది, వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా మీరు సీఎం సహాయ నిధికి ఎలాంటి సహాయం చేయబోతున్నారు? నా 2 నెలల జీతాన్ని సీఎం గారికి ఇచ్చేస్తున్నాను, 2 నెలల జీతాన్ని ఇచ్చేస్తున్నాను. విరాళ సేకరణ ఇంకా మరింత ఏమైనా ఎక్కువ చేసే అవకాశం ఉందా? దగ్గర 1 కోటి రూపాయలు వస్తుందని నాకు. ఇక మన రాష్ట్రంలో ఈ రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి, దానికంతా ఒకటే కారణం పబ్లిక్ జమాత్ కు ఎవరైతే వెళ్ళి వచ్చారో వారి వల్ల ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, దాన్ని మీరు సమర్థిస్తారా? అంటే నా జిల్లాలో కూడా ఆ ఢిల్లీ వెళ్ళి వచ్చిన మా పాప వీళ్ళంతా అమాయకులు, ఆ ఢిల్లీ వెళ్ళి వచ్చి ఆడతో కలిసి ఒక భక్తి భావంతో వెళ్ళి వచ్చిన మీద వాళ్ళకి తెలియకుండా ఎవరో కూడా అది రప్పించుకోవాలని చూడరు, అది అనుకోకుండా వచ్చింది. ఇప్పుడు మా జిల్లాలో 15 మంది కూడా వాళ్ళ ఢిల్లీ నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళకి జరిగింది. ఇది చాలా బాధాకరంగా ఉంది. అలాగే మన రాష్ట్రంలో కూడా మెజారిటీ ఢిల్లీ వెళ్ళి వచ్చిన వాళ్ళకే ఇదైంది. అది అసలు ఆ 7-2 లేకుండా ఉంటే మన జిల్లా చాలా లెస్సలో ఉంది. ఓకే, ఒక రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ప్రతి నియోజకవర్గానికి 100 నుంచి 150 పడకలు గల ఐసోలేషన్ వార్డులు ఇవ్వబోతున్నాము అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ నియోజకవర్గానికి ఎన్ని బెడ్లు రాబోతున్నాయి? ఆల్రెడీ మా నియోజకవర్గంలో ఇక్కడ ఒక ట్రస్ట్ హాస్పిటల్ ఉంది, అక్కడ ఒక 30 బెడ్స్ రెడీ చేసాం. అలాగే మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 20-25 బెడ్స్ రెడీ చేసాం. అది కాకుండా ఇంకో 20 బెడ్స్, మొత్తం 45 బెడ్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో రెడీగా ఉన్నాయి. అది కాకుండా ఒక ఈ టిట్కో హౌసెస్ ని ఒక 80 ఇళ్ళుని మనం మంచాలు వేసి బెడ్లు వేసి అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించి అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఒక 80 రెడీ చేసాం. ప్రజలందరికీ కూడా ఏది వచ్చినా సరే ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నాం. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు కావాలంటే ఎయిర్పోర్ట్ కార్డు దొరుకుతాయి కాబట్టి మీరు ఆ నివేదికలు తెప్పించుకొని విదేశాలకు మీరు వచ్చారు కానీ ఒక జాబితా పెట్టుకుంటారు. కానీ ఇతర రాష్ట్రాల నుంచి రాత్రికి రాత్రే దొంగ రోడ్డు ద్వారా అంటే జాతీయ రహదారులు సరిహద్దులు మూసేసినా కూడా దొంగ రోడ్లు పట్టుకొని ఇన్ఫ్లుయెన్స్ తో గ్రామాల్లోకి వచ్చి చేరుకుంటున్నారు, వారి పైన ఏమైనా నిఘా ఉంచారా మీరు? మీకు మంచి ప్రశ్న వేశారండి నాగరాజ్ గారు. ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఒక ఎత్తు అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎత్తు అయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది మాకు 50 ఏళ్లకి ఒక వాలంటరీ ఉన్నారు. ఏలో ఎవరు కొత్త వ్యక్తి వచ్చారో 5 నిమిషాల్లో మాకు తెలిసిపోతా ఉంది. మొన్న నాతోటి ఒక ఎంపీ కంటెస్ట్ చేసిన వ్యక్తి ప్రయాణించారు కారులో. కూడదుడు కొడుకు కెనడా నుంచి వచ్చి 21 రోజు అయింది, అతన్ని ఎవరో కూడా పట్టుకోలేకపోయారు అని చెప్పాడు. ఫలానా పేరు అని చెప్పాడు. వెంటనే మా MD ఫోన్, ఫలానా క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు చెప్పండి అన్న 20 ఫోన్ చేశాడు. అతను రోజు చెప్పలేదు,
అతను చెప్పాల నుంచి వచ్చారు, క్లోజ్ అయింది. పక్కన ఆత్తేరులో ఉన్నారు అత్తగారింట్లో, నిన్ననే మన కాన్సెన్స్ ఐసోలేషన్ మన క్వారంటైన్ లోనే ఉన్నాడు, అతను చూసి ఏం ప్రాబ్లం అని చెప్పారు. ఈ రాష్ట్రంలో పిన్ను వదిలితే పిన్ను సౌండ్ వస్తే మా వాలంటీర్ పట్టుకుంటున్నారు. చేత ఏ దుఃఖదోవ నుంచి వచ్చినా, ఏ అడ్డదారిలో వచ్చినా, ఏ తోవలో వచ్చినా 50 ఏళ్ళు ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం. ఏ మాత్రం ఏ ఒక్కళ్ళు తప్పించుకునే దారి లేదు. మొత్తం కూడా రెండవ ప్రపంచం యుద్ధం కన్నా పెద్ద విపత్తు ఇది, అప్పుడు జరిగేదానికన్నా ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది అంటున్నారు. చాలా పెద్ద విపత్తు ఇది. అసలుకి దేవాలయాలు దేవాలయాలు మూసేది, తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇన్ని రోజులు మూతపడిన దాఖలాలు కూడా ఎప్పుడు మనం చూడలేదు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తుందని మీరు అనుకున్నారా? ఏనాడు కూడా అనుకోలేదు. తిరుపతి దేవస్థానం ఇన్ని రోజులు మూసేస్తారని అనుకోలేదు. ఇన్ని ఎందుకంటే మీరు భక్తులు బాగా ఎక్కువ దేవాలయాలకు వెళ్తుంటారు కదా, మీరు ఏ దేవాలయం కూడా మూతే తిరుమల మూత పడటం అనేది మనం ఎప్పుడు చూడలేదు అసలుకి. అసలు నా వయసులో నేను దొరికింది వినలేదు కూడా అది, కానీ ఇన్ని రోజులు మూత పడింది. దాని గురించి మీరు ఏమంటున్నారు? ఇది ఇది ఒక చరిత్ర. ఇది ఇది మాత్రం మనం భక్తులంతా కాలం దీన్ని గుర్తు చేసుకుంటూ ఉండటానికి ఒక ఇలా ఉండదు. ఫలానా టైంలో తిరుపతి దేవస్థానం మూసేశారని చెప్పి మన తర్వాత వాళ్ళు కూడా తరాలు కూడా చెప్పుకునే ఇదికి వచ్చింది. ఇది ఇది ఎప్పుడు కూడా నేను ఊహించలేదు, ఇలా జరుగుతుందని అనుకోలేదు కూడా నేను. ఇది ఇంకొక చివరిగా ఏదంటే, ప్రధానమంత్రి గారు ఒక పిలుపునిచ్చారు రేపటి రోజు అంటే ఏప్రిల్ 5 ఆదివారము రాత్రి 9 గంటల సమయంలో 9 నిమిషాల పాటు ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా లైట్లు ఆఫ్ చేసి టార్చ్ లైట్ లేదా క్యాండిలు లేదా సెల్ ఫోన్ లైట్లోనైనా మొత్తం కూడా వెలిగించి ఆ కాంతులు వెలిగింపజేసి మొత్తం వెదజల్లుతూ మొత్తం కూడా దేశం అంతా కూడా ఒక తాటిపై ఉంది, కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి దేశం అంతా కూడా ఐక్యత భావాన్ని చాటుతోందని పిలుపునివ్వండి అంటూ పిలుపునిచ్చారు. దీని మీద మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు మీ నియోజకవర్గంలో? ఇది మంచిదే. మన నియోజకవర్గం అందరూ కూడా ఆ 9 నిమిషాలు కూడా కరెంట్ ఆఫ్ చేసి లైట్లన్నీ ఈ టార్చ్ లైట్ కానీ ఫ్యాండిల్స్ కానీ ఏదైనా సరే చేసే కార్యక్రమంలో నియోజకవర్గం అందరూ కూడా అవగాహన వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కార్యక్రమం చేస్తారు. ఆ 9 నిమిషాల్లో మనం ఇలాంటి కట్టడిగా ఉండాలనేది ఇంకా దృఢ సంకల్పం ఏర్పడి ప్రతి మనిషి దీని మీద ఇంకా గట్టి ఇదితో ఉండటానికి ఆస్కారం ఏర్పడుతుంది. మంచి కార్యక్రమం నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి దేశంలో మొత్తం. ఇక్కడ తబ్లిగీతో మొత్తం తబ్లిగీ జమాత్ వెళ్ళి వచ్చిన వాళ్ళ అంటే ఎవరైతే మర్కజ్ వెళ్ళి వచ్చారో వాళ్ళతో పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ అనేది ఇంకా పెరుగుతుంది అనుకున్నారు, కానీ నిన్న రోజు నరేంద్ర మోడీ గారు ప్రకటించారు అంటే లాక్డౌన్ ఎత్తేస్తున్నాం ఆంక్షలు అంటే విడతల వారీగా తొలగిస్తామని చెప్పారు కదా, అంటే ఏప్రిల్ 14 పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేస్తారనే నమ్మకం మీకు గట్టిగా ఉందా? ఏదైతే ఆయన ఇమ్యూనిటీ పవర్స్ ఉన్న వ్యక్తుల్ని టెస్ట్ చేసి వాళ్ళని వదిలేస్తాం చెప్పున్నారో ఇది మంచి కార్యక్రమం. అది అలా చేస్తే బాగానే ఉంటుందని, దాంతోపాటు ప్రికాషన్ కూడా తీసుకుని ఉండేలాగా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండేలాగా జాగ్రత్తలు పాటించేలాగా వెళ్ళాలన్నదే నా ఇది. అలా చేస్తే కూడా మంచిది. స్టే హోమ్ స్టే సేఫ్ అనే నినాదాన్ని అందరూ కూడా అందిపుచ్చుకుంటే త్వరగా మనం లాక్డౌన్ నుంచి బయట పడవచ్చు, అందరూ కూడా స్వేచ్ఛ పీల్చుకోవచ్చు బయటికి వచ్చి కరోనా మహమ్మారిని కూడా మనం తరిమి కొట్టచ్చు. మరి దీనిపైన మీరు ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఇది నేను ఇదే చెప్తున్నాను కదండి, మనం ప్రతి ఒక్కళ్ళం కూడా బాధ్యతగా దూరాన్ని పాటిస్తూ ఈ కరోనాను పారద్రోలే విధంగా ప్రతి ఒక్కళ్ళు సహకరించుకోవాలి. తమ తమ పనులు చేసుకునేటప్పుడు దగ్గరగా లేకుండా ప్రికాషన్ తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ప్రికాషన్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బయటకు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రికాషన్ పరంగా చేసి వేరే వాళ్ళని దగ్గర లేకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాలన్నది నా ఆలోచన. ఓకే ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ, చాలా మంచి విషయాలు చెప్పారు. మీ సూచనలు సలహాలు అందిపుచ్చుకొని తణుకు నియోజకవర్గ ప్రజలు కరోనా మహమ్మారి కట్టడికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని ఆశిద్దామండి. థ్యాంక్ యూ అండి, నమస్తే. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.
I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.